అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక తను మనకి కరెక్టా కాదా అన్న డెసిషన్ వస్తుంది, లేదా డెసిషన్ తీసుకోవడం కోసం ట్రావెల్ అవుతుంది. కానీ తన విషయంలో రెండు బదులు తను చూసిన ఫస్ట్ మూమెంట్ తెలిసిపోయింది, షీఈస్ మై డెస్టినేషన్. పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ అంత సెట్ అయిపోయింది అనుకున్నాను, కానీ అదే టైంలో నా లైఫ్లో కేసులో జైలుకి వెళ్ళాల్సింది మేడం. ఆదిత్య గారు ఒక లోపాయని చెప్పి తప్పించాడు. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం, ఇలా అవతరాల జీవితంలో తొంగు చూసి అలవాటు మనుషులకి ఎప్పుడు పోద్దాం అన్నాడు మేడం. వాడికున్న తెలివితేటలకి సగం సిటీని తుక్కమే సమ్మయ్య గారు. ఏం చేస్తాం, వాడికో వ్యక్తి.